వీణా పాణి గారు సంగీతంలో ఒక వినూత్న ప్రయోగం చేశారు. అది 63 గంటల పాటు నిర్విరామంగా ఆయన కీబోర్డ్ వాయించటం. అది కూడా లండన్లో మహాత్మా గాంధీ 150వ జయంతి రోజున. అది మనకి మహాత్మా గాంధీ గారు ఎక్కడైతే ప్రార్థన చేసేవారో లండన్లో, ఆయన లండన్లో ఉన్న రోజుల్లో ఆ భవన్స్లో ఆయన చేయటం అన్నది చాలా ముదాహం, చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆ విధంగా రావటం అన్నది ప్రతి తెలుగువాడు చెప్పండి, ప్రతి భారతీయుడు కూడా, ముఖ్యంగా ఈ సంగీత ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గర్వించదగినటువంటి విశేషం. ఈ సందర్భంగా వీణాపాణి గారికి మనస్ఫూర్తిగా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మిథునం అని మన భరణి గారి దర్శకత్వం వహించినటువంటి సినిమాకి సంగీత దర్శకులుగా సినీ సంగీత ప్రియులకు ఆయన సుపరిచితుడే. ఆ విధంగా ప్రయత్నించేసినటువంటి భరణి గారిని ఈ సందర్భంగా మనం గుర్తించుకోవాలి. ఆయన్ని మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి ఆ టాలెంటెడ్ ఆర్టిస్ట్ని ట్యాప్ చేసి వాళ్ళకి అవకాశం ఇవ్వటం అన్నది సినిమా పరిశ్రమలో మరింత కొత్తదనంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగింది వీరి టాలెంట్ ద్వారా. సో ఆ రకంగా కూడా సినిమా పరిశ్రమ ఒక వ్యక్తిగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. మరొకసారి ఇలాంటి వ్యక్తిని పరిచయం చేసిన భరణి గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.